అయితే ప్రధానంగా ఇక్కడ రైతులు చేస్తున్న ఉద్యమం కూడా ఈ అమరావతిలో మాత్రమే ఏర్పాటు చేయాలి రాజధాని పూర్తిస్థాయి రాజధాని ఇంకెక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం లేదు మూడు రాజధానుల అవసరం లేదు అనే ఆలోచనతో ఈ ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు ఒక రకంగా చూస్తే దీని మీద ప్రస్తుతం హైకోర్టులో కూడా కేసు పెండింగ్లో ఉంది ఇటువంటి టైంలో ఈ బిల్లుల మీద చర్చించడం కానీ బిల్లుల్ని ఆమోదించడం కానీ అసలు అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం అనేదే ఇప్పుడు ఒకవేళ అలా చేస్తే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది అనేది కూడా చంద్రబాబు గారు లేవనెత్తిన అంశం అదే అంశాల లేఖలో కూడా ప్రస్తావించారు గవర్నర్ గారికి రాసిన లేఖలో సార్ ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉన్న తర్వాత ఇక్కడ అమరావతిలో నిర్మాణం చేయాలి అమరావతిలో ఇక్కడ రైతులు ఎవరో పెద్ద పోరాటాలు ఏం చేయట్లేదండి ఉద్యమాలు ఏం చేయట్లా వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ భూముల్ని ఏ విధంగా రేట్లు భూస్థాయి రేట్లు చాలా మా సామాన్యుడు కాదు మధ్య తరగతుడి కాదు కదా ఎవరికి అందరి అంత చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకెళ్లి భూమి చేసేసాడు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఏదైతే సిఆర్డి అని స్థాపించుకున్నారో దాని పరిధిలో దాని పక్కన చుట్టు ప్రాంతాల్లో వీళ్ళు వేలకరాలు కొనుక్కొని ఉన్నారు వాళ్ళందరూ కూడా అయితే కొంతమందికి ఆశాభావ ఆశాభాహులు కొంతమంది పూర్తిగా లేరని అనట్లేదండి ఏదన్నా ఉన్నా కానీ వన్ పర్సెంట్ టూ పర్సెంటే కానీ వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఇక్కడ బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది అనే కానీ వాళ్ళు సొంతగా స్వప్రయోజనంగా నా భవిష్యత్తు బాగుంటుంది నా కుటుంబంలో ఆలోచించ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు అయితే లేరు అయితే ఇక్కడ మద్దతుదారులు కానీ ఉద్యమంగా లేకపోతే ఇంకోటి అనేది చేసే వాళ్ళు అందరు కానీ వీళ్ళు భూములు కాపాడుకునే దోరణ లేకపోతే భూముల మీద ఉన్న ఆశ ఈ భూముల వ్యామోహంతో చంద్రబాబు నడిపించే ఒక రాజకీయ వ్యూహంలో ఉన్న వాళ్ళే కానీ ఈ రోజు అదేదో పెద్ద ఇదిలాగా లేదు అమరావతి పూర్తి స్థాయిలో రాజధాని త్యాగం చేసి ఊరికి ఇచ్చిన పరిస్థితి ఏమైనా ఉందండి చంద్రబాబు నాయుడు దానికి మద్దతు ధర కల్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌలుదారులకు కూడా మరి ఇంత అనేది ఆయన ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఎవరో నష్టపోరు మీ ఆయన ఖచ్చితంగా ఎలక్షన్లకు ముందే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అప్పుడే ఏదైతే ఉందో ఆయన ఎలక్షన్ ప్రచారంలో అని మరి ఆయన పాదయాత్రలోనే నేను ఖచ్చితంగా వస్తాను మీకు అక్రమంగా లాక్కున్న భూములు కానీ లేకపోతే మీకు మనకు అవసరం లేకుండా ఎక్కువగా తీసుకున్న భూములు కానీ తిరిగి చెల్లించటమా లేకపోతే ఇంకోటి అనేది మీకు ఏదైతే ఉందో న్యాయం చేస్తానని ఖచ్చితంగా ఆ రోజు చెప్పాడు ఆ రోజునే ఆయన చెప్పిన దానికి అనుకూలంగానే మరి ఇదే రాజధాని ప్రాంతంలో మరి అక్కడ శ్రీదేవి గారు కానీ మరి ఇటు ఆల్ రామకృష్ణారెడ్డి గారిని గెలిచారంటే మరి ఆ మాటలు వాళ్ళు వాళ్ళందరికి తెలియలేదా ఆ రోజు వినలేదా జగన్మోహన్ గారు చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా చెప్పి అవన్నీ ఇని వాళ్ళకి ఎగ్రీ అయ్యాకండి అక్కడ ఓట్లు వేసి కూడా మరి రాజధాని ప్రాంతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు ఈరోజు ఏదో ఇక్కడ అంతా ఏమీ లేదు ఆ రోజు అంటాకి సరే ఎక్కడైనా కానీ తెలుగుదేశం అభిమానులు లేకపోతే చంద్రబాబు నాయుడు చెంచాలో లేదా చంద్రబాబు నాయుడు చెంచాగిరి ఎలా చెప్తే అలా ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారా కొంతమంది చేయొచ్చు ఉద్యమం దాని ఏదో ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్దు అని అంటే లేదు ఈరోజు అదే కృష్ణా జిల్లాలలో లేదా రాజధాని ప్రాంతంలో విజయవాడలో కానీ లేదా మంగళగిరిలో కానీ ఈ మూడు రాజధానులు సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సమర్థిస్తున్నారు ఒకసారి సర్వే చేసుకుంటే అర్థమవుతుంది ఇదో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది ఈరోజు న్యాయబద్ధం కాబట్టి గవర్నర్ గారు అంటే ఒక రాజ్యాంగ శక్తి ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళటం అది న్యాయ విరుద్ధం ఎలా అవుతుందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి